నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాగుంట శ్రీనివాస రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి భౌతికాయనికి నివాళులు అర్పించిన చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి బీఎస్పీ నేత కాంశీరామ్ 16వ వర్ధంతి చీరాల గడియార స్తంభం సెంటర్లో కాంశీరాంకు బీఎస్పీ నేతల నివాళి గీతా ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు చీరాలలో షిరిడి సాయిబాబా 9వ వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయినాథునికి విశేష పూజలు చీరాల మండలం జాండ్రపేట బీవీఎన్బిఎన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హాజరైన 1984-85 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు అర్ధరాత్రి ఈపురపాలెంలో అక్రమ మద్యం దుకాణం వద్ద యువకులపై దాడి దాడికి పాల్పడ్డ వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ వేటపాలెం అనుజ్ఞా స్కూల్ విద్యార్థులు వాగులో గల్లంతైన ఘటనపై విచారణ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్న చైల్డ్ లైన్ కమిషన్ సభ్యులు పద్మావతి ప్రకాశం జిల్లాలో కుంభవర్షం ఉప్పొంగిన మూసీ నది నిధులు విధుల కోసం సర్పంచ్ ఆందోళన సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు చీరాల నల్లగాంధీ బొమ్మ వద్ద మున్సిపల్ తాగునీటి పైపులు లీకుతో వృధాగా పోతున్న నీళ్లు పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి అన్నగారైన మాగుంట సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల చికిత్స పొందుతూ నిన్న మరణించారు చెన్నైలోని వారింటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ నివాళులు అర్పించారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ్ 16వ వర్ధంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీఎస్పీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కాంశీరామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కుంచాల పుల్లయ్య దుడ్డు భాస్కరరావు షేక్ బాజీ రవి పాల్గొన్నారు రాజకీయాలను ఎటు మలుపు దిపాలో ముందుగానే గ్రహించి వ్యవహరసం చేసి భారతదేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన భారతదేశానికే శిరస్సు లాంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసిన మొదటి బహుజన మహానాయక్ బహుజన నాయక్ మాన్య శ్రీ కాంశీరామ్కి ఈరోజు మనమంతా ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన్ని ఆ మూర్తిమత్వాన్ని పూలమాలలతో మనమంతా సత్కరించాం ఈ రోజున భారతదేశంలో ఏ మనువాదులైతే ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని సేవక కులాలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారో వాళ్లకు గుండెలో తుఫానుగా లేచి లేదు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చే శక్తి మీకు లేదు అని ఒకటికి 1000 సార్లు పక్కా నుంచి ఇవాళ భారతదేశంలో ఏ పేరు చెప్పినా మాన్య శ్రీ కాంశీరామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ఆయన మాన్య శ్రీ కాంశీరామ్ అంటే అంబేద్కర్ కా దూసరా నామ్ అంబేద్కర్కి మరొక పేరు కాంశీరామ్ మాత్రమేని మనందరికీ భారతదేశంలో అనుకోకుండానే మనందరికీ తెలియజెప్పిన కనుడు ఆయన పంజాబ్లోని ఖవాస్పూర్ గ్రామంలో రోపార్ జిల్లా ఖవాస్పూర్లో 1934లో మార్చి 15వ తారీఖున మరి హరిసింగ్ బిషన్ సింగ్ కౌర్ దంపతులకు ఆయన పుట్టాడు ఆయన 5వ తరగతిలోనే ఈ దేశంలో ఉండే పరిస్థితుల్ని ఇక్కడ కొనసాగుతున్న ఆచారాల పట్ల తిరుగుబాటు జెండా ఎగరవేసి పాఠశాలలో ఘనమైన పేరు సంపాదించి కాంశీరామ్ అంటే ఆచారాలకు లంగడు మతానికి లంగడు సామాజికంగా ఉన్నత స్థాయిని పొంది తద్వారా ఈ దేశంలోనే మహోన్నత స్థానాన్ని జెండా ఎగరవేస్తాడని ఆనాడే గుర్తించిన ఉపాధ్యాయులు ఆయన్ని ఆ పాఠశాలలో ప్రముఖ విద్యార్థిగా ఆ విద్యార్థి నాయకుడిగా పరిచయం చేసిన విషయం ఆయన చరిత్ర చదువుకుంటున్న మనందరికీ తెలుసు ఊహకర్త రాజకీయ నాడు నిపుణుడు మహానేత
మహా రాజకీయ నేత బహుజన ప్రజలకు అధికారాన్ని రుచి చూపించినటువంటి భారతదేశంలోనే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని వాడవాడలా ఊరు ఊరు సైకిల్ మీద తిరిగి ఈ దేశ రాజకీయాల్ని మనవాద కోటల నుంచి బహుజన కోటలుగా మార్చినటువంటి రాజకీయ దుర్దండుడు మాన్య శ్రీ కాంశీరామ్ గారి యొక్క 16వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా జయభీములు తెలియజేస్తా ఉన్నాను. బహుజన మిత్రులారా, ఈ దేశంలో రాజకీయాలు మారబాక ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నాయకత్వాన మరి ఈ దేశ రాజకీయాల్ని మరి తుత్తునీళ్లు చేయడానికి బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాన్ని బహుజనుల చేతిలోకి రావడానికి మరి నిత్యం కృషి చేస్తున్నటువంటి మహా మరి నేత మన జాతీయ మహిళా అధ్యక్షురాలు జాతీయ నాయకురాలు మరి కుమారి మాయావతి గారి నాయకత్వాన బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసే దిశగా మరి కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానాలు కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతం అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని ఊరు ఊరులా చైతన్యం చేసి వాడవాడలా తిరిగి మరి ప్రతి గడపకు కూడా బహుజన వాదాన్ని తీసుకెళ్లి ఈ దేశంలో బ్రాహ్మణ చేతిలో ఉన్నటువంటి రాజకీయాన్ని అధికారాన్ని మరి బహుజనుల చేతిలోకి తీసుకొని మరి రావటం కోసం ప్రతి కార్యకర్త అందరికి కూడా మరి కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ బహుజన నేత కాంశీరామ్ గారి యొక్క మరి 16వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యులు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యగా అతిథిగా వచ్చేసినటువంటి గీతా ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ చీరాల రోటరీ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ట్రస్ట్ చైర్మన్ వలివేటి మురళీకృష్ణ, అంబేద్కర్ ఆలోచన వేదిక చైర్మన్ డాక్టర్ బాబురావు, రోటరీ ప్రతినిధి పోలుదాసు రామకృష్ణ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల మరియు గీతా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో చీరాలలో ఈరోజు స్పేస్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో ప్రపంచవ్యాప్తంగా 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం అన్ని దేశాలు వరల్డ్ స్పేస్ వీక్ అనే పండుగను జరుపుతాయన్నమాట. ఆ విధంగా చీరాల్లో ఇక్కడి విద్యార్థులకి పెద్దలకు కూడాను ఈ అంతరిక్ష శాస్త్రాన్ని చేరువ చేసే విధంగా రోటరీ క్లబ్లో ఈ స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నాము. చాలామంది పిల్లలు వచ్చున్నారు. ఇవాళ వచ్చి దీంట్లో పాల్గొన్న సమయం సరిపోలేదన్న భావంతో రేపు మధ్యాహ్నం కూడాను ఇదే ఎగ్జిబిషన్, అంటే ఆదివారం మధ్యాహ్నం కూడా 2 నుంచి 6 వరకు ఇదే ఎగ్జిబిషన్ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడే మా పెద్దలు అనుమతి ఇచ్చారు కాబట్టి ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చీరాల ప్రాంత విద్యార్థులు పెద్దలు రేపైనా వచ్చి ఈ ప్రదర్శనని చూపించవచ్చు. అంతరిక్ష శాస్త్రం గురించి అట్లానే ఈ విషయంలో స్పేస్ మిషన్లో భారతదేశం సాధించిన ఘనత గురించి చంద్రయాన్ కానీ నావిక్ కానీ ఎన్నో రకాల ఘనత మనకి ఉన్నది, వాటి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మహదావకాశం. చక్కగా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పడానికి కోరుకుంటాం. ధన్యవాదాలు. చీరాల మండలంలోని నేతాజీ నగర్ నందు వేంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు విజయదశమి పండుగ సందర్భంగా 9వ వార్షికోత్సవ కార్యక్రమాలు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుడి కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబాకు కాగడహారతి, భజన కార్యక్రమాలు జరిగాయన్నారు. 7వ తేదీన గణపతి పూజ, శాంతిమంత్ర పఠనం, పుణ్య ఆవాహం, దీక్ష, కంకణం ధారణ, అఖండ దీపస్థాపన, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం జరిగాయని తెలిపారు. 8వ తేదీన కూడా విశేషమైన హోమాలు, పూజా కార్యక్రమాలు జరిగాయన్నారు. 9వ తేదీన రుద్రహోమం, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం నిర్వహించిన అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వెంకట బుచ్చేశ్వరరావు, లేల నాగేశ్వరరావు, మారుటూరి బాలాజీరావు, నాసిక పద్మావతి, కర్పూరపు రామారావు, సజ్జా రేణుక, పెండెల లింగమూర్తి, వడగా రాజా, గుంటూరు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా మహాకుంభాభిషేకం జరుగుతుంది. 7, 8, 9 తారీఖుల్లో మహాహోమాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. 9వ తారీఖు ఈరోజు అన్నదాన కార్యక్రమం, సుమారుగా చాలామందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు మహాకుంభాభిషేకంలో చివరి ఘట్టమని చెప్పి మహా పాశుపత హోమం అని చెప్పి జరుగుతుంది. ఈ కుంభాభిషేకం
ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కుంభాభిషేక మహోత్సవానికి ప్రయాహినికి దీక్షతో మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మూడు రోజుల్లో మొదటి రోజు కార్యక్రమాన్ని హోమాలతో ప్రారంభించి రెండవ రోజు కూడా వివిధ రకాలైన హోమాలను చేస్తూ మణికీంద్ర హోమం అనే హోమాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరూ కూడా సోమవారి ప్రసాదాన్ని స్వీకరించి సోమవారి ఉంది. దీని సందర్భంగా 7వ తారీఖు 8వ తారీఖు హోమం జరపడం జరిగింది. 7వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు దీని సందర్భంగా మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట భట్టా వీరన్న అండ్ బీరక నాగయ్య ఉన్నత పాఠశాలలో 1984 1985 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము 1984 1985 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ప్రస్తుతం వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఉపాధ్యాయులుగా న్యాయవాదులుగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నామని తెలిపారు. ఈ సమ్మేళనానికి కాశ్మీర్ నుండి కూడా తమ బ్యాచ్ వారు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తాము చదువుకున్న హై స్కూల్ అభివృద్ధికి అదేవిధంగా సామాజిక సేవ లక్ష్యంగా పయనిస్తామని తెలిపారు. 10th బ్యాచ్కి చెందిన వాళ్ళం. అప్పటి నుంచి కూడా మేము ప్రతి ఒక్కరం కూడా డిఫరెంట్ రంగాల్లో చదువుకొని ఎవరి ఫీల్డ్లో వాళ్ళు స్థిరపడ్డాము. స్థిరపడిన తర్వాత 2013 నుంచి ఒక మా కాలేజ్ మా 50 సంవత్సరాలు స్కూలు జరిగిన సందర్భంగా స్వర్ణోత్సవాలు చేస్తూ అందరినీ కూడా కాంటాక్ట్ చేశారు. ఆ విధంగా మొదటిసారి స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్లో చిన్నప్పుడు చదివిన వాళ్ళందరినీ మీట్ అయ్యాము. అప్పటి నుంచి కూడా మా బ్యాచ్ వాళ్ళు మిగతా వాళ్ళ బ్యాచ్లు కానీ అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అప్పుడు ఎలా ఉన్నాము ఎలా చదువుకున్నాము ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చాం ఎలా ఉన్నామని షేర్ చేసుకోవటం. మాలో ఎవరైనా కానీ నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయటం ప్లస్ ఒక కష్ట సుఖాలు కానీ ఏదైనా కానీ ఒక ఆనందం కానీ అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నామని పంచుకోవడానికి ప్లస్ ఇంకేదన్నా ఒక సమాజానికి ఉపయోగపడే స్కూల్కి ఉపయోగపడే ఒక మంచి పనులు చేయని ఉద్దేశంతో మేము గ్రూప్ ఫామ్ అయ్యాము. ఆ విధంగా కలుస్తూ మేము ఆనందం పొందుతూ దాంతోపాటు సోషల్ యాక్టివ్ కూడా చేయాలని మా ఉద్దేశం. దాని ప్రకారం కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి ఈ యొక్క ఉద్దేశానికి అనుకూలంగా చేస్తూ ఉన్నారు. ఇంకెలాగే ముందు ముందు ఇంకా ఇటువంటి గ్రూప్స్ ఏర్పడటం వలన చదివిన స్కూల్కి వాటికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ దీన్ని ఒక ముఖ్యమైన విషయంగా భావించి కలవడం జరిగింది. నేను ఇక్కడ చదువుకొని ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లాగే మాకు సంబంధించిన మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్లో అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మంచిగానే డెవలప్ అయ్యారు. అన్నిటికీ మూలం ఈ విద్యా సంస్థ. అందువల్ల మేము గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని విద్యా సంస్థలో ఏర్పాటు చేసుకొని ఇలా భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ బాగా కోఆపరేట్ చేస్తూ ఇయర్లీ వన్స్ గెట్ టుగెదర్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ గ్రూప్ ద్వారా కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేయాలని ఆలోచన ఉన్నది. దూరాల నుండి కూడా గెట్ టుగెదర్ అంటే అందరు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఒక సోదర భావంతో అందరూ కలిసి బాగా అన్ని పనులు కలిసి చేసుకుంటూ ఉన్నారు. ముందు ముందు ఇంకా మంచి యాక్టివిటీస్ చేయాలని ఆలోచన ఉంది. అదేవిధంగా కొంచెం 10వ తరగతి పూర్తి చేసుకుని ఈ భట్ట వీరన్న అన్న బీరక నాగయ్య హై స్కూల్లో ఈరోజు అందరూ కలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ యొక్క అనుభవాలని ఈ 38 సంవత్సరాల్లో వారి కష్ట సుఖాలను ఒకరితో పంచుకొని ఆనందించడం జరిగింది. అలాగే గానలహరి భాగంగా పాటలు పాడటం జరిగింది కొంతమంది. అలాగే ముఖ్య అతిథిగా హిమ హాస్పిటల్ సుబ్బారావు గారు ఇచ్చేశారు. వాళ్ళ యొక్క విధానాలు తర్వాత చదువులు ఎక్కడ వాళ్ళు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో గత రాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు రామానగర్కు చెందిన బీసీ ఎస్టీ కులాలకు చెందిన గంజు శివ గోదావరి మహేష్లను అదే ప్రాంతంలో అక్రమ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రోహిత్ రవితేజ మాసిన వెంకటేష్ శ్రీకాంత్ తదితరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బైక్స్ను ఛిద్రం చేశారు.
కులం పేరుతో దూషించారు. ప్రభుత్వ మద్యం దుకాణం నుండి మద్యం తీసుకొచ్చి ఇక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న వీరు అక్కడికి వెళ్లగా వీరిపై దాడికి పాల్పడ్డారు. వీరిపై చీరాల గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. దాడికి పాల్పడిన వారిపై కులదూషణ నేరం కింద అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని ఎస్టీ నాయకులు చౌట జగదీష్, దాసరి శ్రీకాంత్, ప్రజావేదిక నాయకులు రామేశ్వరం కుమార్ తదితరులు కోరుతున్నారు. మరి వీళ్ళు ఫోన్ చేయంగా మరి మహేష్ అక్కడికి వెళ్ళంగా మరి ఎందుకు గొడవ పడుతున్నారు ఏంది మరి ఎందుకు తగాలను పడుతున్నారని మహేష్ అడగంగా మరి ఈ నా కొడుకులకి నీవు సపోర్టరా ఎదుగులు నా కొడక అని చెప్పని మరి పొలం పేరు పెట్టి దూషించి మరి భయంకరంగా ముగ్గురిని కొట్టి మరి వాళ్ళ వద్ద ఉన్నటువంటి బండ్లను కూడా గుళ్ళ చేసి మరి ఆ బండ్లను వాళ్ళ దగ్గర పెట్టుకొని మరి వీళ్ళని బాగా చిత్రహింసలు కొట్టి కులం పేరు పెట్టి దూషించడం జరిగింది. మేము వెంటనే మరి ఈ విషయం మా ఉదయాన్ని తెలగానే మా కులంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి వాళ్ళ అన్నగారు అయినటువంటి లాయర్ గారిని మరి వారి సహోదరు లాయర్ గారిని రామకృష్ణ గారిని కూడా కలుపుకొని ఈరోజు మేము వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి దృష్టిలో పెట్టి మరలా మేము హాస్పిటల్కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరుగుతాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎవరైతే వాళ్ళని కొట్టి పొలం పేరు పెట్టి దూషించి ఇబ్బంది పెట్టారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఎస్ఐ గారిని కూడా మేము, సిఐ గారిని కూడా, డిఎస్పీ గారిని కూడా మేము కోరేది ఏంటంటే తగు విచారణ చేసి ఈ పిల్లలకి తగు న్యాయం చేయవలసిన కోరుతా ఉన్నాం. మరి నాసిన ఫ్యామిలీస్ మేము అసలు ఇక్కడికి మీరు వచ్చి తాగడం ఏందిరా మీరు అని చెప్పి వీళ్ళని తుక్కు తుక్కు కొట్టేశారు. ముగ్గురు ముగ్గురిని గుర్రల్ని చేస్తే వెంటనే వాళ్ళు మేము ఈ విధంగా మామంటే ఎరుకులలో అయితే మీరు అన్ని మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారా అని చెప్పి అని ఆనందమే కాకుండా వాళ్ళు వేసుకుని పోయిన వెహికల్స్ రెండు వెహికల్ని రాడ్డుతో ముక్కలు ముక్కలు చేసినారు. బండి ఇప్పుడు కూడా సీనియర్ పెద్దలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళని చికిత్స నిమిస్తాం హాస్పిటల్కి. మేము కుల పెద్దలందరం కలిసి హాస్పిటల్ తీసుకొని వచ్చి క్యాజువేటీలో అడ్మిట్ చేసి గౌరవ వేటపాలెం అనుగ్న హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు పదవ తరగతి విద్యార్థులను విహారయాత్రకు వెళ్లి వాగులో పడి మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర చైల్డ్ లైన్ కమిషన్ మెంబర్ బి పద్మావతి విచారణ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని విచారించారు. నేను ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు. నా పేరు బత్తుల పద్మావతి. నిన్న అంటే అనుగ్న స్కూల్ నుంచి పిల్లలు ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళినప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ పిల్లలు ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడము, అట్లాగే అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఎవరు అంటే తీసుకెళ్ళినప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదా, యాజమాన్యం కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నారా లేదా, పిల్లల రక్షణ కోసము ఎటువంటి చర్యలు చేపట్టారు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, అట్లాగే వాటర్ ఫాల్లోకి దిగినప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు అనే దాని మీద ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. పిల్లల్ని పిలిపించాము, అలాగే బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వచ్చాము. అయితే వాళ్ళ బాధిత కుటుంబాలు ఏం ఫీల్ అవుతున్నారు అంటే యాజమాన్యం చాలా నెగ్లిజెన్సీగా ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అట్లాగే మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా భద్రతగా ఎలా అయితే మేము అప్పగించామో అలా భద్రతగా మాకు అప్పగించలేకపోయారు. కనీసము ఇంటిమేషన్ లేదు, ఫోన్ ఇంటిమేషను. మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కనీసము రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు వరకు కూడా మా బాధిత కుటుంబాలని పరామర్శించలేదు స్కూల్ మేనేజ్మెంటు. ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు మా పిల్లలు అనుగ్న స్కూల్లో, వాళ్ళు అసలు ఇంతవరకు మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు అనేటువంటిది వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఆ బాధిత కుటుంబాలు చనిపోయినటువంటి పిల్లల్ని ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి జరిగినటువంటి ఆ లాస్ ఎవరు పూరించలేనటువంటిది అని భావిస్తున్నాము. అయితే మా కమిషన్ నుంచి మేము ఆ కుటుంబాలని పరామర్శించి, అలాగే FIR ఫైల్ అయింది, దాని మీద కూడా మేము
అది సస్పిషియస్ డెత్గా నమోదు చేయడం జరిగింది. దాని మీద కూడా మేము కమిషన్లో డిస్కషన్ చేసుకొని అట్లే మార్నింగ్ కూడా మా చైర్మన్ గారు కూడా బాధిత కుటుంబాలని పరామర్శించి మాట్లాడడం జరిగింది. సో మేమందరం చాలా సీరియస్గా భావిస్తున్నాము. సో కమిషన్ ఆ కేసుని సుమోటుగా తీసుకొని విచారణ చేపడుతున్నాము. ఈ విచారణలో కూడా అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అది ఫుల్గా మేము అట్లానే డిఈఓ గారికి ఆల్రెడీ మేము మెయిల్ పెట్టేస్తున్నాము. మేము కొన్ని క్వశ్చనీర్ లాగా పెట్టాము. అసలు ఆ స్కూలు పర్మిషన్ కూడా లేకుండా, అంటే స్కూలు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఇలాంటి ఎక్స్కర్షన్స్ తీసుకెళ్తున్నప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి పర్మిషన్ ఏమి తీసుకోకుండా వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడికి ఆ సకిలేరు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని హడావుడిగా వాళ్ళు దిగుతున్నప్పుడు కూడా ఎగువన కురిసిన వర్షాలకు ఎం నిండుమానూరు వద్ద కే ఉప్పలపాడు వెళ్లే మార్గంలోని మూసీ నదిపై ఉన్న చిన్న వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామ పంచాయతీలకు విధులు నిధులు సమకూర్చాలని కోరుతూ పంచాయతీ సర్పంచులు ఆందోళనకు దిగారు. అమరావతి రాష్ట్ర సచివాలయం వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తున్న సర్పంచులను అరెస్టు చేశారు. నిరసన కార్యక్రమానికి వస్తే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం విడుదల చేస్తే ఆ నిధుల్ని కొత్త అకౌంట్లో కాకుండా పాత అకౌంట్లు వేసి గతంలో కరెంటు బిల్లులకి ఏ విధంగా అయితే డబ్బులు లాక్కున్నారో ఆ విధంగా లాక్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్లో నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికైనా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కార్యచరణ రూపొందిస్తామని తెలియజేస్తున్నాం. చీరాల మున్సిపల్ పరిధిలోని తెల్లగాంధీ బొమ్మ వద్ద గత కొంతకాలంగా మంచినీళ్లు వృధాగా పోతున్నాయి. రోడ్డుపై నీళ్లు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి పైపులను మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాగుంట శ్రీనివాసరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి భౌతికాయానికి నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. బీఎస్పీ నేత కాన్శీరాం 16వ వర్ధంతి, చీరాల గడియార స్తంభం సెంటర్లో కాన్శీరాంకు బీఎస్పీ నేతల నివాళి. గీతా ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్, హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు. చీరాలలో షిరిడీ సాయిబాబా 9వ వార్షికోత్సవం సందర్భంగా షిరిడీ సాయినాథునికి విశేష పూజలు. చీరాల మండలం జాండ్రపేట బీవీఎన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, హాజరైన 1984-85 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు. అర్ధరాత్రి ఈపురపాలెంలో అక్రమ మద్యం దుకాణం వద్ద యువకులపై దాడి, దాడికి పాల్పడ్డ వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్. వేటపాలెం అనుజ్ఞా స్కూల్ విద్యార్థులు వాగులో గల్లంతైన ఘటనపై విచారణ, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్న చైల్డ్ లైన్ కమిషన్ సభ్యులు పద్మావతి. ప్రకాశం జిల్లాలో కుంభవర్షం, ఉప్పొంగిన మూసీ నది. నిధులు విధుల కోసం సర్పంచుల ఆందోళన, సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు. చీరాల నల్లగాంధీ బొమ్మ వద్ద మున్సిపల్ తాగునీటి పైపులు లీకుతో వృధాగా పోతున్న నీళ్లు, పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.